అందరికీ శరారతులు మాస్ మల్లన్న ముచ్చట్లకు స్వాగతం సుస్వాగతం. ముందుగా ఏముంటాయి? నెత్తిరాతల గీతాలు ఉంటాయిగా, చూద్దాం పారి. హైదరాబాద్ పట్నంలో దంచి దంచి కొడుతున్నాయి వానలు. ఇంకో 2 రోజులు ఇట్లనే ఉంటుందట జర పైలం జనాలు. కాంగ్రెస్ పార్టీని ఇడిచి కార్యక్రమం అంటున్న కవితక్క ముసిముసి నవ్వులు నవ్వుకుంటా ఉంది. సీతక్క కార్యానికి పిలిచి అవమానిస్తారా అని ఉప సర్పంచ్ గరం. బతుకమ్మ చీరలు వంచేకాడ గట్టిగానే వెంచిండు స్వరం. సర్కారు భూముల మీద పడ్డదట కబ్జా రాయుల్లా కన్ను. ప్రభుత్వ జాగాలు కూడా ఇడిచిపెట్టరా అని ఎత్తిపోస్తున్నారు మన్ను. వరద నీళ్లు వస్తేనే ఇచ్చుకపోతున్నాయి డాంబర్ రోడ్లు. బంగ్లాలు గోలి మంచిగా కనిపిస్తున్నాయి సలాకలు రాడ్లు. ఉరేక మొగులుకు తూటు కూడా పడ్డదా అయింది. ఇరాము లేకుండా దంచి కొడుతున్నాయి వానలు. మన డల్లాస్ పట్టణం మొత్తం ముద్ద ముద్ద అయింది. ఒక్కొక్క తాన మోకాల లోతు దాకా నీళ్ళు వచ్చినాయంటే ఏ తీరుగా వానలు పడ్డాయో చూసుకోర్రి. అసలే మన పట్టణానికి వానంటే పుట్టెడు బుగులాయ్. ఈ పట్నంలో పంటలు ఎండిపోతున్నాయని పడుతున్నాయి అయ్యట్లా ఈ వానలు. అరే ఏం వానలు ఇక చూడుండ్రి ఎంత ఆగం చేసినాయో. రోడ్లన్నీ సత్యనాశ అయినాయి. ముందే మనది హైదరాబాదు నగరం. ఇంట్లో 2 డల్లులు జర్ర గట్టిగా పడితేనే గద గద వణుకుతుంది. అసోటిది 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందంటే ఏ తీరుగా వాన పడదో చూసుకో. ట్రాఫిక్ క్లియర్ చేస్తేందుకు పోలీసోళ్లకు తలపానం తోకలకు వస్తుంది. ఒక్కొక్క దాన మోకాల లోతు నీళ్ళొచ్చి ఏరినాయి. జీహెచ్ఎంసోళ్ల కష్టమైతే చెప్పవశమే లేదు. అటు హాస్టల్ల పొంట చూడుండ్రి. ఏ 4-5 గంటలు దంచి కొట్టింది. అటు హైటెక్ సిటీ, కూకట్పల్లి, సికింద్రాబాదు, తార్నాక, ఉప్పల్దికు వాన గట్టిగానే పడ్డది. ఇగో ఇండ్లలకు వాన నీళ్ళు వచ్చినట్టున్నాయి. ఆయంత ఎట్లా ఎత్తిపోస్తుండ్రు చూడు. పట్నం మొత్తంలో తిరుమలగిరి దిక్కు బాగా పడ్డదట. ఇయ్యాల రేపు కూడా వానలు వచ్చేటట్టున్నాయని అంటుర్రు మొగులు దిక్కు చూసినోళ్ళు. ఇక ఊర్ల పొంటి చూసుకుంటే అటు పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లాల వానలు పొరక పొరక కొట్టినాయి. వాగులు బంకలు నడకనేరిచినాయి. చెరువులు కుంటలు మత్తడి దుంకుతున్నాయి. ఇక అటు రాయలసీమ దిక్కు వానలు పబ్లిక్కు మస్త అవస్థలు పెడుతున్నాయి. అనంతపురం గుత్తి దిక్కు అడగోలుగా కొడుతున్నాయి. ఒక్కొక్కలకు నడుముల కాడికొచ్చి ఏరినాయి నీళ్లు. ఇండ్లలకు చేరి ఆగం చేస్తున్నాయి. ఇగో ఓ తాన గోడ కూలిపోయి బుడ్డపిల్ల పానమేవయ్యింది. మొన్నటిదాకా మీది బాధకు పడుతున్నాయి మన దిక్కు పడతలేవని తిట్టి సాపెనలు పెడితిమి. ఇప్పుడు ఈ వానలు పాడుగాను గిట్ల కొడుతున్నాయి ఏంద్రు అని మళ్ళా మనమే తిట్టబడితిమి. వానదేవునికి వచ్చింది అసలు గోస. కొట్టినా తిడతారు, కొట్టకున్నా తిడతారు పో. సినిమాలల్లా జోకులు చేసుకుంటా మన అందరి నవ్విచ్చిన వేణు మాధవిగా లేడు. పానం బాగలేదని ట్రీట్మెంట్ తీసుకుంటుండగానే సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో కన్ను మూసిండు. మూత్రపిండాలు దెబ్బతిన్నాయని ఈ నెల 6 తారీఖు నాడు దావకాల్లో చెరికాయన ఉండే. ఇక అప్పటి సంధి పోయి చచ్చిపోయిండని ఒకటే తీరుగా పుకాలు నడిచినాయి. పాపం చాలా మంచి యాక్టర్ ఉండే. సినిమాలల్లా వేణుమాధవ్ యాక్టింగ్ కు చాలా మంది ఫిదా అయ్యిండ్రు. సీను సీనుకు బాగా నవ్విచ్చేటోడు. ఎండి పరద మీద వేణుమాధవ్ కండ్లవాడితేనే ప్రేక్షకుల ముఖాల మీద నవ్వుల పువ్వులు పూసేటి. తొలిప్రేమ సినిమాతోటి మస్తు ఫేమస్ అయిండు. తర్వాత దిల్, సై సినిమాలల్లా కామెడీకి తోపన్నట్టు యాక్టింగ్ చేసిండు. లక్ష్మీ సినిమాలనైతే ఇరగదీసిండు అనుకో రాదు. అలా డైలాగులు వేణుమాధవే రాసుకున్నాడట. యాక్టింగ్ అందుకే అంత మంచిగా కుదిరింది. రమీ పైసలు తెస్తావా? రాలే. టైం బ్యాడ్ అక్క, టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. మళ్ళా టైగర్ కి టైం వచ్చిందంటే కదరా. ఏ రాలే. మరి ఏమే పోవే చెక్కు అంటే కదరా. ఊకో అక్క, సొంత అమ్మనమ్మా సొంత అక్కనమ్మా ఇది కూడా కంతనే అనుకో. రేపటి నుంచి ఏంది రా కాదు, బాడ కావరు పలకనా ఏంది. మళ్ళా పైసలు
ఎల్లుండి అంటే రేపే స్కాలర్షిప్ వస్తుంది రాగానే ఇస్తాక. ఇసుంటి ఏషమిచ్చినా ఇమిడిపోయి పాత్రకు పానం పోసేటోడు. చాలా మంది డైరెక్టర్లకు ఇష్టమైన యాక్టర్ అట. వేణుమాధవ్ కోసమే సినిమాలో సపరేట్ గా సీన్లు పెట్టిన దర్శకులు కూడా ఉన్నారు. కమెడియన్ లెక్కనే కాదు హీరోగా కూడా సినిమాలు తీసిండు. హంగామా సినిమా ఎంత హంగామా చేసిందో ఎరికే కదా. అటర్కషికి ఏమనిపించిందో ఏమో గాని రంగుల లోకంలోకి వెళ్ళి రాజకీయ రంగం దిక్కు మలుగుదాం అనుకున్నట్టున్నాడు. కోదాడ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిండు. ఆయనతో సంతకాలు చక్కగా లేవనో ఇంకేదో కారణాలతోని ఎన్నికల సంఘ పొల్లు నామినేషన్ తీసుకోలేదు. ఉత్తగనే ఇంటికి మరగొట్టిండ్రు. టీడీపీలో పని చేసిన అనుభవంతో కలిసి వస్తుంది అనుకున్నాడేమో గానీ వర్కౌట్ కాలే. మళ్ళా సినిమాలకు వచ్చి ఏషాలు కట్టిండు. కానీ కిడ్నీల బీమారి మంచి యాక్టర్ను మింగింది. కలామ తల్లికి తీరని దుఃఖాన్ని పెట్టిపోయిండు. ఇక సోషల్ మీడియా ఎట్లా తయారైందంటే ఆఖిరి ఊపిరి ఓక ముందే ఆన్లైన్లో పానాలు తీస్తుంది. జర పోస్టులు పెడుతున్నప్పుడు ఒక్కటికి రెండు మాటలు ఆలోచించి పోస్టు చేయండి, లేకుంటే పరిచయాల పడతారు పైలము. ఆడవాళ్ళ నోట్ల మాట అస్సలు ఆగదంటారు చూడు. అది నిజమే అని రుజువు చేసింది ఎంపీ మాలవత్ కవితక్క. నిన్న ఓ కార్యంలో ఎమ్మెల్యే సత్యవతిరాతోడు, సీతక్క, ఎంపీ కవిత ముగ్గురు కలిసిర్రు. పాత కొత్త ముచ్చట్లు మీటింగ్లో మాట్లాడుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసిర్రు. ఆఖరికి ఎంపీ కవిత గారు ఆమె నోట్లు నా మాటను బయటకి ఇడవనే ఇడిచింది. ఎంపీ కవితక్క మాట్లాడుతుంటే ఎంత ముద్దుగా ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు చూడు ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు. ఇంతకు అక్క ఏం మాట అన్నదో ఇందాం. ఎడిటర్ రమేష్ అన్న వేసుకోయాయిగా. వాస్తవంగా 2009లో సీతక్క పెద్దలు సత్యవంతరావు గారు ముగ్గురు ఒకేసారి ఎమ్మెల్యేగా పనిచేసాం. నిజంగా భగవంతుడి దయ వల్ల మనం ఒకే వేదిక మీద ఈ రూపంలో కలుసుకోవడం అనేది కూడా మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. సీతక్క ఒక పని చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అందరూ ఒకే చెప్పి ముసుగుల గుద్దులాట లేకుండా డైరెక్ట్ గా ఇక నువ్వు కాంగ్రెస్ పార్టీని ఇడిచి మా దాంట్లోకు రాక మనం అంతా కలిసి పని చేద్దామని చెప్పంగానే అటు సీతక్క శిల్కా నవ్వు నవ్వింది. ఏ నేనేమొస్తా చెల్లె అని మనసులో అనుకోవచ్చు. మాటలు ఒడిచిపోగానే స్టేజ్ మీద ముగ్గురు మంచిగా ముచ్చట్లు పెట్టుకున్నారు. ఏ మ్యాచ్ చేసుకున్నారో ఏమో గానీ నవ్వులే నవ్వులు. ఆడుకొచ్చినోళ్ళు వీళ్ళ ముచ్చట్లను చూసి ఆగో లీడర్లు చూడు పార్టీలను పక్కకు పెట్టి ఎంత ముద్దుగా మాట్లాడుకుంటున్నారో అనుకున్నారు. మన ఊర్లలో ఉండే లీడర్లు కూడా ఇట్లనే మంచిగా కలిసి ఉంటే బాగుండు. కానీ వీళ్ళను ఇట్లనే ఇడిచిపెడితే రేపు తెల్లారేదాకా ముచ్చట్లు పెట్టుకుంటారని ఆయనతో వచ్చిన కార్యాన్ని జల్దీనే ఒడగొట్టిర్రు ఆర్గనైజర్లు. పార్టీలు చేయంగా ఊర్లలో కయ్యాలు జమైతున్నాయి. నిన్న రంగారెడ్డి జిల్లా నర్కూడ ఊర్ల బతుకమ్మ చీరలు వంచే కార్యం పెట్టుకున్నారు. ఆ కార్యం ఎటుపోయిందో ఏమో గానీ కొత్తలొల్లి మోపైంది. నన్ను పేరటానికి పిలుస్తారు, వస్తే అవమానపరుస్తారా అని ఉప సర్పంచ్ కయ్యం చేస్తున్నాడు. ఉరిమురిమి గ్రామ పంచాయతీ సెక్రటరీ మీద వడ్డట్టే అయ్యింది నిన్న. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాడున్న నరుకూడ ఊర్లో బతుకమ్మ చీరలు వంచే కార్యం పెట్టుకున్నారు. ఆ ఊరికొచ్చా పేరంటానికి స్థానిక ఎమ్మెల్యే కూడా హాజరయ్యిండు. అంత మంచిగానే సాగుతుంటే ఉప సర్పంచ్ చూసి చూసి ఓ కయ్యం లేపిండు. నన్ను విలుస్తారెట్లా, అవమానిస్తారెట్లా అని గట్టిగానే అరుచుకుండు గ్రామ పంచాయతీ కార్యదర్శిని. పెట్టుకొని కూర్చున్నప్పుడు అందరి ప్రోటోకాల్ ప్రకారం మిషన్ తెలియదు అనుకో. మేము కానీ లీడర్లు ప్రజాప్రతినిధులు, మాకు లేదా వాల్యూ? ఇంకెన్నిసార్లు ఇట్లా చేస్తావు? వాజీవే మరి గిట్లనే ఉంటదా? దేశానికి ఉపరాష్ట్రపతి ఎంతనో ఊరికి ఉప సర్పంచ్ కూడా గంతే. గరమైతుండంటే కాడా మరి, ఆడిదాకా పిలిచి పట్టించుకోకుండా ఉంటే ఎందుకు గరంగాడు? ఆ సెక్రటరీది కూడా ఇంత ఉంది తీయండ్రి, ఆయనకి ఇవ్వవలసిన విలువ ఇస్తే ఏమైతుండే అని అంటురు ఆడికొచ్చిన ఊరోళ్ళు. కానీ చూడుండ్రి, రాజకీయం లీడర్ల మీదకి వెళ్ళి అధికారుల మీదకి ఎట్లా మరలిందో. మొత్తానికి లొల్లిని తషో చేసి కార్యాన్ని ముంగడికి సాగించుండు ఊరి సర్పంచ్. జర్ర ఊర్ల పొంట లేందో కయ్యం లేపుకోకుండ్రి. తెల్లారులేస్తే ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటారు కాబట్టి ఈ రాజకీయాలను పక్కకు పెట్టి మీరు ఇన్నొద్దులు ఎట్లుండ్రు అట్లా నిమ్మల అంగుండ్రి. ఇవేవి మీకు తిండి పెట్టాయి అనేది మరవకుండ్రి. చూస్తుండగానే సర్కారు భూములను సొంతం చేసుకుంటున్నారు కొంతమంది కబ్జారాయిలు. నిజామాబాద్ జిల్లాలో బొందలు పెట్టుకోనరని 30 ఏళ్ల కింద అప్పటి సర్కారు భూమి చూపెట్టిందట. వాళ్ళు కూడా ఆ గవర్నమెంట్ భూములనే బొందలు పెట్టుకుంటున్నారట. ఇప్పుడు ఆ బొందలను లేపేదందుకు కొంతమంది పగటేశగాళ్ళు ప్లాన్లు వేస్తున్నారు, రంగంలోకి దిగిరు చూడు. Thank you.
అంటేనేమో అంటున్నారని ఓ బదనాము. ఇక చూడుండ్రి, నిజామాబాద్ జిల్లాల కోట్ల రూపాయల విలువ ఉన్న సర్కారు భూములను కబ్జా చేస్తున్నారట కొంతమంది. మళ్ళా అవి ఉత్తగా పడబడ్డ భూములు కూడా కాదు, బొందలగడ్డనట. ఆ బొందలగడ్డలను కూడా ఇడిచిపెడతలేరు. వీళ్ళతోటి ఏం చేయాలని స్థానిక జనం అంటురు. గింతాద్రగానం ఉంటదా? ఓ దిక్కు సర్కారీ భూములలో బొందలు పెట్టుకోనరని మాకు జాగను చూపెడితే మీరు ఇవిటి మీద పడ్డరు, మీకు ఎట్ల న్యాయమైతుందో ఎట్ల జయమైతుందో అని జనం ఆడుకొచ్చి అడగోలుగా తిట్టి సాపెనలు పెడుతున్నారు. జరగాల తానికి పోయి వాళ్ళ బాధలు అరుచుకొని ఆ ముచ్చటేందో తెలుసుకరామని మా రిపోర్టర్ శేఖర్ ను దోలినుంటి. శేఖరు, చేరుకుంటివా? ఏమంటారు పబ్లిక్? మూడెకరాల భూమిదా, మేము బొందలు పెట్టుకుంటాం. గవర్నమెంట్ భూమి మాది కాదు. ఇక్కడ దాదాపు అంటే మేము ఒక 50-60 ఏళ్ళ నుంచి పెట్టుకుంటున్నాం. మేము గవర్నమెంట్కి కోరేది ఏంటంటే, కలెక్టర్ గారి కానీ, ఆర్డీఓ గారి కానీ, కానీ జెస్సీ గారికి కానీ, మరి ఎంఆర్ఓ గారికి కానీ, ప్రతి ఆఫీసర్, ప్రతి అధికారులని, మా మశాన్ వాడు ఎక్కడ దాకా ఉంది, ఏముంది సార్లు? మీ సర్కారు భూమిని కాపాడే బాధ్యత మీ మీదనే పెట్టిర్రు ఈ ప్రజలు. కాబట్టి జర అడు దిక్కుపోయి ఆ భూమి పంచాయతీ దెంపురి. ఇట్లా ఒకళ్ళని చూసి ఇంకోడు నేర్చుకునే తట్టున్నారు కదా. మొలుకున్నప్పుడే కడియ్యిరని వాళ్ళ మాటను నా మాటగా చెప్తున్నా, జర బిరానే ఓన్రి సారు, మీకు పుణ్యం ఉంటది. ఎందుకంటే ప్రజలు కట్టిన పన్నులకెళ్ళి జీతాలు తీసుకుంటున్నారు కదా సారు, ఆ జీతానికి తగ్గ న్యాయం చేయండి. కాంట్రాక్టర్ల కక్కుర్తి పడితోని గుళ్ళు గోపురాలు కూడా కూలిపోతున్నాయి కదా. ప్రకాశం జిల్లా చంద్రశేఖర మండలంలోన్న భైరవకోన భగవంతుని గుడికాడ కట్టిన బంగ్లాలకు బంగ్లాలే నీళ్ళలా కొట్టుకపోతున్నాయి. రోడ్లు ఇచ్చుకపోతున్నాయంటే ఎంత బందోబస్తు కట్టిరో చూసుకోర్రిగ. దేవుని గుళ్ళ కాడ కూడా లాపర్వ చేయబడ్రి కదా కొందరు కాంట్రాక్టర్లు. ఏం మనసులో ఏమో పొరి. నిన్న మొన్నటి సంది కొడుతున్న వానలతోని శానా దగ్గరనే ఇండ్లకిండ్లు మునిగిపోతున్నాయి కదా. ఇక ప్రకాశం జిల్లాల భైరవకోన కాడ కట్టిన మండపాలు, కిరాయికిచ్చే రూములు చూడుండ్రి. మీ దగ్గరికి నీళ్లు దూకుకుంటూ వచ్చేవారికల్లా పునాదుల కాడికి వెళ్లి కింద ఎట్లా ఇచ్చుకపోయినాయో. పెద్ద పెద్ద గోడలే పర్యలు పెట్టి కూలిపోయినాయి. బేస్మెంట్ తో సహా కూలిపోయింది. ఇంత లాపర్వాగా కడతారా? కొండలు గుట్టలు రాళ్ల నడమ ఇండ్లు కడుతున్నప్పుడే బందవస్తుగా కట్టాలి. ఏదో ఉత్తదో ఊసిపోయేదో కట్టినమంటే ఎట్లా? గిట్లనేనా కూలిపోవుడు? వానలు కొడుతున్నాయని ఎవరన్నా వొయ్యన్లా తలదాసుకుంటే ఏంది పరిస్థితి? బేస్మెంట్ మీద బరువు పడి కూలిపోతే అలా వడి చచ్చిపోవుడే కదా. బంగ్లాలు అట్లుంటే ఇగో రోడ్లు చూడుండ్రి. వాన నీళ్లు కిందికెళ్లి వరదలై పారుకుంటా కయ్యలు కోస్తే పక్కులకు పక్కులు లేచినాయి. డాంబర్ రోడ్ అంతా పర్రెలు పెట్టి పచ్చలు పచ్చలు ఇచ్చకపోయింది. ఈ రోడ్డు పోసేందుకు పొయ్యకెందుకు చెప్పుండ్రు అంటున్నారు. చెప్పేవో అన్న, మీ బాధేంది? గత 10 సంవత్సరాల్లో లేనటువంటి మంచి వర్షాలు పడి జలకం సంతరించుకుంది. కానీ అక్కడ నీళ్ళ తేకే ఉన్న గుళ్ళో ఇది భవనాలు మొత్తము పడిపోయి మురికిగా తయారైపోయింది. అన్నా నువ్వు చెప్పిగా. చిన్నపాటి తేలికపాటి వర్షాలు పడుతున్న ఇదికి భైరవకోనలో గతంలో నిర్మించిన తారు రోడ్డు ధ్వంసమైనది. దీన్ని బట్టి మనకు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, పాలకుల నిర్లక్ష్యము, అధికారుల లోపాధికార్యంతో పూర్తి స్థాయిలో అవినీతి కారణంగా అక్కడ చిన్నపాటి వర్షాలకే తారు రోడ్లు ధ్వంసం అవ్వటం అంటే ఇక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. ఇగో ఇది కథ. కడుపు నిండగా అనుకున్నది, కంటికి రెప్పలెక్క చూసుకున్నది, మూతి దుడిచింది, ముడ్డి గడిగింది, షెడ్యూలు దొడిగింది, పెంచి పెద్ద చేసింది, నచ్చిన పిల్లను తీసుకొని పెళ్లి కూడా చేసింది. ఇండి చేసిన కన్నతల్లి రుణాన్ని ఒక సుపుత్రుడు ఎట్లా తీర్చుకుంటావు ఎరికేనా? చెప్పుడు కంటే మీరు చూస్తేనే మంచిగా అర్థమవుతుంది. చూడు రాఘు, ఇగో చూసిన ఆరుల్లా ఈ తల్లికే ఇద్దరు కొడుకులున్నారు, ఒక బిడ్డే. పెరిమిడి ఎంతనో కొంత జాగ సంపాదించి 12 ఏళ్ల కింద చచ్చిపోయిండట. ఉండేది కాకినాడ రూరల్ సర్పవరం కాడ. అసలైతే ఈమె పెరిమిడి బతుకున్నప్పుడు అందరి లగ్గాలు చేసినప్పుడే పెద్ద కొడుకు చిన్న కొడుకు వాటాలు వంచి భూమిని ఇచ్చేసిండట. చిన్న కొడుకేమో ఆ కాలంలో 2 లక్షలు ఇచ్చి నీకు నచ్చిన తావులా ఇల్లు కట్టుకోపో అని చెప్పేసిండట. అప్పటి కొడిచిపోయింది. ఎవరు బతుకు వాళ్ళు బతుకుతున్నారు. పెద్ద కొడుకు ఒక ఇంట్లో, ఈ ముసలవ్వ ఒక ఇంట్లో ఉంటుర్రట. అవ్వ కూడా ఓ బర్రెను చాదుకుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే కడుపులో పుట్టిన కొడుకుల కంటే ఈ బర్రెనే ముసలవ్వను కొడుకు కంటే ఎక్కువ మంచిగా చాదుకుంటుంది. దినం పాలు పెరుగు అమ్ముకోనే బతుకుతున్నది. ఈడదాకా మంచిగానే ఉన్నది గాని ఇప్పుడు చిన్న కొడుకు వచ్చి ఆ ఇంట్లో ముసల్దానివి నువ్వుండుడేంది, నేనుంటా అని తల్లిని బయటకెళ్ళగొట్టి ఇంటికి తాళం వేసుకుంటాట. పాపం 11 దినాల సంది అరుగు మీదనే వండుకుంటున్నదట. పోలీసులకు చెప్తే వాళ్ళు దేక కూడా దేక్తలేరట. ఇంత అద్మానం ఇంకేడ నన్ను ఉంటదా?
కాపాడే పోలీసులే కాదని ఎల్లగొడితే మేము ఎవరికి చెప్పుకోవాలని ఎత ఎల్లవోసుకుంటుంది. ఊళ్ళే పంచాయతీ కూడా పెట్టిందట, పెద్ద మనుషులు చెప్పినా చిన్న కొడుకింటలేడట. తల్లిని ఇంట్లోకెళ్ళి బయట గుంజి కొట్టిండట కూడా. అయినా నా పెనిమిటి నాకిచ్చిన ఇల్లు ఇది, వానికి నేనెందుకు ఇస్తా, సత్యదాకా నేను ఈ ఇంట్లోనే ఉంటా అంటుంది. అయినా ఇంట్లోకెళ్ళి ఎల్లగొట్టిన కొడుకు బతికిరాని దినాలు ముసలామేని జాదితే సరిపోతుంది కదా. చచ్చిపోయినాక ఆమెమన్నా ఇంటిని ఎంట మోసుకపోతుందా? సాదా శాత కాదు గాని అవ్వయాలు సంపాదించిన ఆస్తులు కావాలే, ఇంతకంటే ఘోరం ఇంకేడ నన్ను ఉంటదా? చూడు, పైసలే కాదు ఆస్తులు కూడా పేగు బంధాలని ఎడగొడుతున్నాయి. ఈ కొడుకుల కంటే ఆ బర్రె నయ్యమున్నది, ఇంత గడ్డేసినందుకు బుడ్డెడు పాలిచ్చి ముసలిదాన్ని జాదుతుంది అంటుర్రు బర్రె దిక్కు చూసినోళ్ళు. ఇప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ల ముందుగాల రాజకీయం. పోలవరం రివర్స్ టెండర్ల మీద ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారు ఫస్ట్ టైం మాట్లాడాడు. వ్యవస్థను చక్కదిద్దే పని ముంగటేసుకున్నాం, రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి, పోలవరం పనులలో రివర్స్ టెండరింగ్తో ఏం తక్కువ 782 కోట్ల ప్రజల పైసను మిగిలిచ్చి ఏపీకి ఆమ్దానికి ఆపాడినాం, 100 కోట్లు దాటిన ఏ టెండర్ అయినా సరే జడ్జి దృష్టికి తీసుకుపోతామని చెప్పిండు. అన్నిటి కూడా తీసుకోవాలి సారు. భారతదేశంలో స్వచ్ఛ భారత్ బాగా సక్సెస్ అయిందట, ఇండియా అంతా ఇంపైన దేశం లేదని బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు మన నరేంద్ర మోడీ సార్కు గ్లోబల్ గోల్ కీపర్ అవార్డు ఇచ్చారు. అవార్డు అందుకున్న మోడీ సారు, ఇది నా ఒక్కరి విజయం కాదు, యావత్ భారతీయులందరిదా అనుకొచ్చిండు. ఈ 5 ఏళ్లలో దేశంలో 11 కోట్ల పాయకాలను కట్టిన ఘనత మా సర్కారుకే దక్కుతుంది అన్నాడు. అట్లనే పూర్తిగాని కూడా మీ ఘనత కిందికే లెక్క కట్టుకోండి సారు. టక్కర్లు అయ్యయ్యయ్యో, ఎంత పని అయిపోయింది చూడుండ్రి. ట్రాక్టరు లారీ ఎదురుగా ఎదురుంగొచ్చి గుద్దుకున్నాయి. లారీలు ఉన్నోళ్లకు ఏం కాలేదు కానీ ట్రాక్టర్లో పోతున్న 10 మంది కడగోలుగా దెబ్బలు తాకినాయి. అందరి దావాఖానా కేసుకొని పోయిర్రు. కర్నూలు జిల్లా సీసంగుంతల కాడ అయ్యింది ఈ టక్కరు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకుర్రు. ఓ క్యాబ్ డ్రైవర్ బండి మీద పోతున్న ఓ కాయన పానం తీసిండు. గుద్దినాక బండి నడిపించే అన్న అంగి కారు డోర్కి ఇరికింది. డ్రైవర్ చూసుకోలేదు, అట్లనే 6 కిలోమీటర్లు చంపకపోయిండు. అంత దూరం పోయినాక వెనుకకు మరీ చూసిండు. పీనుగు క్యాబ్కి ఏలాడబడుతుందని కారు నాన్నే ఇడిచిపెట్టి ఎగబడ్డాడు. పోలీసులు కేసు రాసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎంత పని చేస్తీవిరా క్యాబోడా. కయ్యాలు ఆ గుడ్డేలుగు మీద మన్నుబోయ పొదల నతికిందట, తొవ్వటి పోతున్నోళ్ళను గీరి పెడుతుందట. ఓ పిల్లగాడు నడుచుకుంటూ పోతుంటే మీద పడి దాడి చేసింది. పాపం బాగానే గీరి పెట్టింది, పెయ్యి అంతా రక్కింది. చూసినోళ్ళు ఎలుగుబాటిని ఎలగొట్టి పిల్లగాని దావకాన కేసుకొని పోయిరు. అరకులోయ మండలం కొత్త బాళ్ళు గూడకాడ అయ్యింది ముచ్చట. ఏయ్ చెప్తే నీ కాదా, వినబడతలేదా? మాకు జైలు కూడా వద్దు, మంచి బిర్యానీ తీసుకురాపో, అట్లనే సిగరెట్లు పట్టుకరా అని పోలీసులకు ఆర్డర్ వేస్తున్నారు ఖైదీలు. రాజస్థాన్ అజ్మేర్ జైలు ఉన్న కొంతమంది నేరగాళ్ళు పోలీసులను పైసలు పెట్టుకున్నారట. ఖైదీలు ఎట్లా చెప్తే అట్లా ఆడాలన్నట్టు ఈ ముచ్చట ఒక ఏసీబీ అధికారి ఫుల్ ఎంక్వైరీ చేసి చెప్పిండు. చూసుకో రాజస్థాన్ అజ్మేర్ జైలు ఉన్నటువంటి అధికారుల సేవలు ఎట్లున్నాయో. బేరాలు దీని తల్లి అడగోలుగా పిరమైంది కదా, కొనేతట్టు లేవు తినేతట్టు లేవు అని బీహార్లో పాట్నా దగ్గరున్న ఓ గోదావరిలో ఉల్లిగడ్డలు దొంగతనం చేసిరట దొంగలు. 328 సంచులు ఎత్తుకొని పోయిరట, అంతా కలిపితే 8 లక్షల మాలట. ఈ దొంగలు కూడా అప్డేట్ అయ్యారు చూడు, వర్షన్ వాళ్ళకున్నది. తమాషా ఒక కుక్కకు ఏమనిపించిందో ఏమో కానీ చెట్టు కొమ్మలను పండ్ల నడమ ఇరికించుకుంటుంది. ఉయ్యాల ఊగినట్టు అటు ఊగుతుంది ఇటు ఊగుతుంది, మళ్ళా కింద పడుతుంది. పడ్డది ఊకోవాలన్న మళ్ళా ఎగిరి చెట్టు కొమ్మలను అందుకుంటుంది. మరి చెట్టు కొమ్మలను చూడంగానే కోతి కొమ్మచ్చికి ఇట్లా ఆడాలనిపిస్తుందా, లేకపోతే తిన్న తరిగేదందుకు అట్లా తిప్పలు పడుతుందా తెలియదు మరి. ఆట పాట బంగారు పథకం కొట్టుకొచ్చిన కాడికెళ్ళి సింధు వరుసగా ఓడిపోతుంది. ఎవరైనా ఏమైనా ఏసీ రాయింది మొన్ననే కాదు, చైనా ఓపెన్ మ్యాచ్లో ఓడిపోయింది, ఇప్పుడు కొరియా టోర్నమెంట్కు పోయి అండ్ల కూడా ఓడిపోయింది. ప్రపంచ ఛాంపియన్ అని కొందరు బాగా పొగుడుతుంటే నువ్వు ఇట్లా ఊకే ఓడిపోవడం మంచిగా లేదు చెల్లె, నీ ఓటమికి కారణమేందో తెలుసుకో మరి ముందుగాల.
ఇగో ఇవి ఇవ్వాలి నేను తీసుకొచ్చిన మాసు మల్లన్న ముచ్చట్లు ఎట్లున్నాయి బాగున్నాయి కదా, మళ్ళీ రేపు కూడా వచ్చి ముచ్చట్లు చెప్తా, అప్పటిదాకా ఏం చేయాలో మీరు చూస్తూనే ఉండాలి. టీవీ5 ఉంటామరి శనార్తిగా.